हाय फ्रेंड्स, राधिका बास्केट की स्वागतम। फ्रेंड्स, ईरोजु नेनु पिल्लल की इष्टमये स्नैक्स नी चूपेड़तानु। इदी पल्लीलतो चाला ईजीगा अंटे 5 मिनट्स लो मन इंट्लो उंडे अन्नी इंग्रीडियंट्स अन्नी इंट्लोने उंटाई। वाटितो ईजीगा तयार चेसुकुने मसाला पल्ली पकोड़ी चूपेड़तुन्नानु ई वीडियोलो। अयिते इप्पुडु दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स चूडंडि, अन्नी इंट्लो उंडेटिवे। नेनु 150 ग्राम्स सुमारुगा कप् निंडा पल्लीलु तीसुकुन्नानु, हाफ कप् शनगपिंडि, कोंचेम बिय्यपिंडि, सेम हाफ कप् अयिना तीसुकोवच्चु, कोंचेम तक्कुवैना तीसुकोवच्चु। बिय्यपिंडि वेयडं वल्ल क्रिस्पीगा वस्तायि। चूडंडि अक्कड इंग्रीडियंट्स, साल्ट्, मिर्ची पौडर्, जीरा पौडर्, धनिया पौडर्, अल्लम वेल्लुल्लि पेस्ट, इंका गरम मसाला पौडर्, वंट सोडा, तिने सोडा कोंचेम, इंका दीनिकी अवसरम उंडेटिवि कोंचेम पसुपु, इंका 2 एग्स्, पसुपु, इंका 2 एग्स् अवसरमु। एग्स् एंदुकंटे मिक्स् चेयडानिकि इंदुलो एग्स् తినని వాళ్ళు, వెజిటేరియన్స్ అయితే వాళ్ళు ఎగ్స్ కి బదులు 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా కలుపుకోవచ్చు। ఎగ్స్ మనం పల్లీలను బట్టి ఎగ్స్ ని తీసుకోవాలి, అంటే పల్లీలు కలపడానికి సరిపడా ఎగ్స్ తీసుకోవాలి। కొంచెం తక్కువ పల్లీలు తీసుకున్నట్టయితే 1 ఎగ్ సరిపోతుంది। నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను చూడండి। ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్। ఇందులో ఒకటి ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, సేమ్ మనం ఇంట్లో పకోడీలు చేసుకుంటాం కదా, సేమ్ అదే రకంగా ఆ ఉల్లిగడ్డల పకోడీకి బదులు మనం ఇక్కడ పల్లీలు తీసుకుంటున్నాము। ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే, ఇప్పుడు హెల్త్ కొరకు మనం ఎగ్స్ వాడుతున్నాం కదా, ఎగ్స్ వాడుతున్నాం అంతే। ఇక్కడ ఎక్స్ట్రా ఎగ్స్ వేసినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఈ ఎగ్స్తో టేస్టే మారిపోతుంది, అందుకని ఎగ్స్తో చూపెడుతున్నాను। ఇవి మనం పిల్లలకు స్నాక్స్గా ఇచ్చినట్టయితే వాళ్ళు విడివిడివి తినేస్తారు, ఇష్టంగా తింటారు, అందుకని ఇలా నేను 2 ఎగ్స్ తీసుకున్నాను। అవి ఎల్లోది కొంచెం హార్డ్గా ఇట్లా ఉంటుంది కాబట్టి వీటిని మిక్స్ అయ్యే వరకు స్పూన్తో కలపాలి। కలిపిన తర్వాత మనం ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసి కలపడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి। ఇలా ఇవి కలిపిన తర్వాత మనం ఇంట్లో పకోడీకి అయితే ఏ రకంగా వేసుకుంటామో అలానే అన్నీ వేసుకోవడం। ఈ ఎగ్స్ ఇష్టపడని వాళ్ళు ఎగ్స్కి బదులు మనము లిటిల్ బిట్ అంటే 2-3 టేబుల్ స్పూన్స్ అది కలపడానికి సరిపడ వాటర్ తీసుకుంటే సరిపోతుంది। వాటర్ అయినా తీసుకోవచ్చు, 2 టీ స్పూన్ల వేడి చేసిన ఆయిల్ అయినా తీసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి వేడి చేసిన ఆయిల్ కానీ హాట్ వాటర్ అలా తీసుకున్నట్టయితే చూడండి। ఇవి ఇంగ్రీడియంట్స్ కలిపేస్తున్నాను, శనగపిండి, తర్వాత బియ్యం పిండి, ఇక్కడ నేను అన్నీ పెట్టుకున్నాను కదా, ఇవన్నీ ఇవి ఏవైనా మనము ఇంకా వాటర్ పోయొద్దు, మిక్స్ చేసుకోవడమే అంతే। ఇది ఈ మసాలా ఇది రెడీ అయిపోయిందంటే మనం ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవడమే। ఇది చూడండి, ఇక్కడ తీసుకున్న పౌడర్ జీరా పౌడర్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా కొంచెం తినే సోడా, ఇంకా టేస్ట్కి సరిపడా మిర్చి పౌడర్, ఇంకా సాల్ట్, లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి। ఇది మనము ఎవరు ఎంత తింటారో దాన్ని చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది। ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేయడమే ఫ్రెండ్స్। ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి,
ఇంకా ఈ ఈజీగా అయ్యే స్నాక్ని మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎప్పట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను మళ్ళీ కొత్తగా చూస్తున్నట్లయితే, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్స్ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్టయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా కలుపుకోవాలి, ఇలా పొడి పొడిగానే ఉంటుంది, అతుక్కోకుండా ఇలానే ఉంటాయి. దీన్ని ఇది రెడీ అయిపోయింది ఈ మిశ్రమము. మనము చూడండి ఫ్రెండ్స్, ఇలానే ఉంటాయి. స్టవ్ పైన వీటిని అలా కలిపి ఉంచాల్సిన పనేం లేదు, వెంటనే చేసుకోవచ్చు. అలా 5-10 మినిట్స్ ఉంచాల్సిన పనేం లేదు, ఎప్పటికప్పుడు వెంటనే చేసుకోవచ్చు. ఇందులో బియ్యపిండి ఇంకా మనము తినే సోడా, వంట సోడా కలిపాము కదా, దాంతో క్రిస్పీగా అంటే ఒక్కొక్కటిగా ఒకటి అతుక్కోకుండా క్రిస్పీగా వస్తాయి. మొత్తం శనగపిండి తీసుకున్నట్టయితే మెత్తగా వస్తాయి, అందుకని బియ్యపిండిని బేకింగ్ సోడాని యాడ్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎగ్ కలిపాం కాబట్టి మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం నురుగులాగా వస్తుంది. అదేంటో అనుకుని టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్. ఆ నురుగు అనేది, ఆయిల్ అనేది వీటికి ఎక్కువ ఏం పట్టుకోదు. చూడండి ఫ్రెండ్స్, దీనికి సరిపడా, ఆ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కంచెల్లో తీసుకొని ఇది వేడైన తర్వాతనే, వేడయ్యే వరకు హైలో పెట్టుకోవాలి. వేసేటప్పుడు ఇది మిగిలిన టైం అంతా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కాల్చుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి మనము లోపల అందులో ఉన్నవి పల్లీలు కాబట్టి తొందరగా మాడిపోయి, ఎక్కువగా కాలితే మాడిపోయే అవకాశం ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వస్తే సరిపోతుంది. ఇలా కాగానే తీసుకొని మన దగ్గర ఉన్నవి అయిపోయేంతవరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా డిఫరెంట్గా చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఉన్న ఎగ్స్ కూడా పిల్లలకి, ఎగ్స్ కలిపాం కాబట్టి పిల్లలకి చాలా మంచి హెల్దీ రెసిపీ. ఇవి మనకు స్వీట్ హౌస్లలో అమ్ముతారు. ఇంకా హల్దీరామ్ ఈ ప్యాకెట్స్ కూడా ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతారు. ఇలా మనం బయట నుండి తెచ్చుకునే బదులు ఇంట్లో ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకుంటే బాగుంటుందని చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, నా దగ్గర ఉన్న నేను రెడీ చేసి పెట్టుకున్నదంతా ఇదే రకంగా కంటిన్యూ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ అంతా నురుగులాగా వచ్చింది. అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ఇంకా ఉన్నాయి థర్డ్ రౌండ్కి. వీటిని మనము అన్నం సాంబార్లో, అన్నం తినేటప్పుడు సైడ్కైనా తినచ్చు. ఇంకా అలా కాకుండా పిల్లలు మనము కేచప్తో ఇచ్చినట్టయితే ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఇలా వేడివేడిది పిల్లలకి మనం సర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉండే మసాలా పల్లి పకోడీ రెడీ అయింది. వీటిని మనం ఇలా ఒత్తి చూసినట్టయితే మనకు తెలిసిపోతుంది లోపల పల్లి గింజ ఎలా ఉందనేది. చూడండి, ఇలా కెచప్తో నేను సర్వ్ చేస్తున్నాను. చూడండి, అడుక్కి ఉన్న టిష్యూ పేపర్ని కూడా చూపెడతాను. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు వీటికి.
చూడండి, నోరు ఊరించి మసాలా పల్లీ పకోడీ ఎంత ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయింది. మీతో మాట్లాడుతున్నంతలనే రెడీ అయింది. చూడండి, దీన్ని ఇలా మనము ప్రెస్ చేసి చూసినట్టయితే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఎలా వచ్చింది. చూడండి, ఇలా కాల్చుకోవాలి. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్వాలి. కాల్వడం కూడా చాలా ఇంపార్టెంట్. రెసిపీ రెడీ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.